టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నయనా జైస్వాల్ కొంతకాలంగా సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతోంది. శ్రీకాంత్ అనే వ్యక్తి అసభ్యకర కమెంట్లు పోస్ట్ చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నాడని నయనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మానసికంగా వేధిస్తున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటున్న నయనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా గత కొంతకాలంగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నయనా జైస్వాల్ ఆకతాయిల వేధింపులకు గురవుతున్నారు. అయితే శ్రీకాంత్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా అసభ్య పదజాలం వాడుతున్నారని నయనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ ఎల్లి సైబర్కరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలాంటి మెసేజ్ చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంత ప్రస్తుతం నయనా జైస్వాల్ తండ్రి గారు ఉన్నారు, చెప్పండి అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? గత కొంతకాలంగా తను రిపీటెడ్గా సోషల్ మీడియాలో ఉన్న నయనా అకౌంట్స్ అన్నీ నేనే అప్డేట్ చేస్తాను, ఎందుకంటే వెరిఫైడ్ అకౌంట్స్ కాబట్టి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అవన్నీ నేనే యూజ్ చేస్తాను. సో రిపీటెడ్గా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ రావడం మూలాన నేను బ్లాక్ చేశాను. మళ్ళీ వేరే అకౌంట్ తోటి మళ్ళీ వేరే అకౌంట్ దగ్గర దగ్గర 20-30 అకౌంట్స్ తను చేస్తుండగా నేను ఇమీడియట్గా నేను ఏసీపీ గారిని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పోయి మాట్లాడాను, అవన్నీ పంపించాను. పంపిస్తే తను ఏమన్నారు, నేను ఒకసారి కౌన్సిలింగ్ పంపిస్తాను, చెప్తాను, చూస్తాను, ఒకవేళ వాడు మా అనుకుంటే నేను మళ్ళీ ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు. సో ఈ మీ లోపల అక్కడ వెళ్ళిన తర్వాత వానికి అక్కడ సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పిలిచేసి ఒకసారి కౌన్సిలింగ్ చేయగా ఒక 10-15 డేస్ నాకు మెసేజెస్ రాలేవు. తర్వాత మళ్ళీ 10-15 డేస్ తర్వాత మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్ళీ బంద్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు మొన్న నాకు ఏసీపీ గారు ఏమన్నా అంటే వాడు కొంచెం మానసిక రోగిలాగా అనిపిస్తున్నాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఐ విల్ వెరిఫై ద మ్యాటర్ అంటే ఈ లోపల వాడు ఏం చేస్తుండే ట్విట్టర్లో చేయడం స్టార్ట్ చేసిండు. అయితే అప్పుడు నేను ఏసీపీ గారు చెప్పాను, సార్ వాడు మానసిక రోగి అయితే ట్విట్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, సామాన్యంగా అది హ్యాండిల్ చేయాలంటే కొంచెం అన్నా లోకజ్ఞానం ఉండాలి, మనకు ఉంది కాబట్టి వాడు చేస్తున్నాడు, మన మీద ఏదో కఠిన చర్య తీసుకోవాలి అనేసి చెప్తే ఇమీడియట్గా నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత ఏసీపీ గారు వాడిని పట్టుకొచ్చారు, 41A నోటీస్ ఇచ్చినారు. ఎన్ని రోజుల క్రితం మీరు కంప్లైంట్ ఇచ్చాడు, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుంది ఆ కేసు? ఇప్పుడు నేను యాక్చువల్గా బిఫోర్ 1 మంత్ బ్యాక్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అక్కడ ఓరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మళ్ళీ నేను అక్కడ పోయి సార్ చెప్తే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చింది డే బిఫోర్ ఎస్టర్డే, అంటే డే నేను ఇచ్చిన ఇమీడియట్గా స్పాంటేనియస్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వాడిని పట్టుకొచ్చారు కూడా. ఇప్పుడు ఫర్దర్ ఏం చేస్తారు అనేది విషయం. కానీ ఈ విషయం ఏంటంటే ఇటువంటి మనుషుల్లో అంటే ఈ సైబర్ క్రైమ్ చట్టంలో కొన్ని మార్పులు చేసి దీంట్లో కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలనేసి నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. నయనా జైస్వాల్ ఫ్యామిలీ అందరు కూడా మానసికంగా ఎంతో వేదన చెందారు. అయితే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినించి వాళ్ళని ఏదో ఒక శిక్షలు పడేలాగా ఖచ్చితంగా చూడాలని కూడా నయనా జైస్వాల్ తండ్రి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ప్రశాంత్ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.